అష్టదిగ్బంధంలో నరసరావుపేట డివిజన్. నేడు రేపు నరసరావుపేటలో సంపూర్ణ లాక్డౌన్. ఎస్పీ ఇద్దరు ఏఎస్పీలతో పర్యవేక్షణ. డ్రోన్లతో కొనసాగుతున్న సర్వేలైన్స్. జిల్లాలో కొత్తగా 16 కేసుల కాంటాక్ట్ గుర్తింపు, క్వారంటైన్కు తరలింపు వేగవంతం నరసరావుపేట. జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ప్రధానంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న గుంటూరు నరసరావుపేటలో ప్రత్యేక దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిశీలిస్తోంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని నరసరావుపేట కేంద్రంగా ఎక్కువగా వైరస్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 253 పాజిటివ్ కేసులు నమోదు కాగా వాటిలో 109 కేసులు రూరల్ జిల్లాలోనివే. అందులోనూ 75 కేసులు ఒక్క నరసరావుపేటలోనివే. దీంతో నరసరావుపేటలో 29-30 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ విధించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ 2 రోజులు ప్రజలెవ్వరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. పట్టణం చుట్టూ చెక్పోస్టులు ఏర్పాటు చేసి అత్యవసర వాహనాలను మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అనుమతిస్తున్నారు. కారణం లేకుండా రోడ్డుపైకి వచ్చే వారిని 14 రోజుల క్వారంటైన్కు పంపుతామని హెచ్చరిస్తున్నారు.
ఇబ్బంది అయితే అది